హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు ఇటీవల కాలంలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఒక నెల రోజులు రెండు నెలలో మూడు నెలలో అంతకు మించి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఓన్లీ క్యాష్ మార్కెట్ గురించి క్యాష్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలన్న దాని గురించే కాస్త కోస్తో తెలుస్తుంది కానీ దీంట్లో ఫీచర్స్ అంటే ఏంటండి అని మనకి మెసేజ్లు బాగా పెడుతున్నారు ఈ డెరివేటివ్స్ గురించి కొంచెం చెప్పండి అని యాక్చువల్గా ఇప్పుడు చేసే ఈ వీడియో పూర్తిగా కొత్త వాళ్ళకి బేసిక్ పాయింట్స్ చెప్పడం కోసమే మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారో అది మీరు క్యాష్ మార్కెట్లోనే పెట్టుకుంటారు అంటే మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉందని అనుకుందాం ఆ వెయ్యి రూపాయలని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అది మీరు ఏదో స్టాక్ మీరు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఇప్పుడు నూట ఎనభయో నూట తొంభైయో రెండు వందలు ఉందనుకున్నాం రెండు వందల రూపాయలు అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే మీకు ఒక ఐదు షేర్లు వస్తాయి మీరు ఐదు షేర్లు కూడా క్యాష్ మార్కెట్లో కొనుక్కుంటే అవి మీ డిమాట్ అకౌంట్లో చాలా భద్రంగా ఉంటాయి ఇది ఇన్వెస్ట్మెంట్ క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ మీరు అదే ఫీచర్స్లో చేయాలనుకుంటే ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఎన్ని షేర్లు కావాలితే అన్ని షేర్లు కొనటం కాదు అక్కడ లాట్ సైజ్ ఉంటుంది మూడు వేలు లాట్ సైజ్ అంటే మీరు ఫ్యూచర్లో ఒక లాట్ తీసుకోవాలనుకుంటే మూడు వేల షేర్లు తీసుకోవాలి అంటే మీకు అక్కడ క్యాష్ మార్కెట్లో ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్షన్ అంటే మీరు అక్కడ మీరు ఎన్ని కావాలి అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఐదు కావాలి ఐదు పది కావాలి పది తీసుకోవచ్చు అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లాట్ సైజ్ అక్కడ ఏదైతే ఎక్స్చేంజ్ డిసైడ్ అయిందో అన్ని షేర్లు తీసుకోవాలి కానీ మీరు ఆ షేర్లు తీసుకునే దాంట్లో పూర్తి స్థాయిలో మీరు అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు ఇది మంత్ కాంట్రాక్ట్ ప్రతి నెల కూడా లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈ ఫీచర్స్ అన్నట్లయితే కూడా లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ప్రతి నెల లాస్ట్ వీక్ థర్స్డే ఆ రోజున ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది అప్పటి వరకు మీరు ఈ ఈ ఫీచర్స్లో ట్రేడ్ చేయడానికి పూర్తి స్థాయి అమౌంట్ లేకపోయినా మార్జినల్ అమౌంట్ తోటి ట్రేడ్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ మీకు ఆ ఫెసిలిటీ కల్పిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఫీచర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ లాట్ సైజ్ ఏదైతే మనకి ఎక్స్చేంజ్ డిసైడ్ చేసిందో ఆ లాట్ సైజ్ ప్రకారం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ తీసుకుంటే ఆ మూడు వేల రూపాయ మూడు వేల స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మూడు వేల స్టాక్స్ని మీరు తీసుకోవాలి తీసుకుంటే ఫీచర్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కానీ మొన్న కానీ లేకపోతే ఒక వారం రోజుల క్రితం కానీ మీరు ఫ్యూచర్లో తీసుకున్నారు ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన క్లోజ్ అయ్యే కాంట్రాక్ట్లో తీసుకున్నారు మీరు తీసుకుంటే ఎస్బీఐ నూట తొంభై రూపాయల దగ్గర నుంచి నూట తొంభై ఐదు రూపాయల వరకు వెళ్ళింది అంటే ఐదు రూపాయలు పెరిగింది ఐదు రూపాయలు పెరిగితే మీరు ఫ్యూచర్లో తీసుకున్నారు కాబట్టి మీకు ఐదు ముళ్ళు పదిహేను వేల రూపాయలు మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకునే లాట్ సైజులో మూడు వేలు షేర్లు ఉంటాయి కాబట్టి మీ ప్రతి వన్ రూపీ మూమెంట్ కూడా మూడు వేల రూపాయలతో ముడిపడి ఉంటుంది కాబట్టి మీకు ఐదు రూపాయలు ప్లస్ అయితే పదిహేను వేల రూపాయలు వస్తుంది మీరు ఈ మంత్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఎండ్ వరకు ఉందామనుకున్నా లేకపోతే నెక్స్ట్ డే రేపు కానీ ఎల్లుండు కానీ ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్నా ఈజీగా నమ్ముకోవచ్చు కానీ మంత్ కాంట్రాక్ట్ వరకు ఉంటే అప్పుడు ఇంకొక ఐదో పది రూపాయలు పెరిగిందనుకో మళ్ళీ ఇంకో పదిహేను వేలు ముప్పై వేలు మళ్ళీ యాడ్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే అప్పటికి ఏదైనా ఒక ఐదు రూపాయలు తగ్గిపోయిందనుకో మళ్ళీ యథావిధిగా మీరు పెట్టిన రేటుగా రావచ్చు అయితే ఇంకా కిందకు వస్తే ప్రతి వన్ రూపీ కూడా మూడు వేల రూపాయలతో లింక్ అయి ఉంటుంది కాబట్టి తగ్గితే మన దాంట్లో మైనస్ అవుతూ ఉంటుంది పెరిగితే మన అకౌంట్కి యాడ్ అవుతూ ఉంటుంది ఇది ఫ్యూచర్ ఫ్యూచర్లో మాత్రం ఎక్స్చేంజ్ డిసైడ్ చేసిన లాట్సే తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సిస్ బ్యాంక్ ఉన్నది యాక్సిస్ బ్యాంక్ తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఒక సైజ్ డిసైడ్ చేస్తుంటుంది అది ఒక పన్నెండు వందల షేర్లు కొంటే పన్నెండు వందల షేర్లు కొంటేనే మీరు అందులో ఒక లాట్ అవుతుంది అది ఫ్యూచర్స్లో తీసుకోవాలనుకుంటే లార్డ్ సైజ్లో తీసుకోవాలి మీరు క్యాష్ మార్కెట్లో అనుకో అనుకో రెండు వేలు రెండు షేర్లకు ఒక ఐదు వేలు తీసుకున్నారు రెండు షేర్లో మూడు షేర్లో కొనుక్కోవాలనుకున్నారు ఓకే మీరు కొనుక్కుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు క్యాష్ మార్కెట్లో ఆ ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఫ్యూచర్ మార్కెట్లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ మనకు ఒక లెవరేజ్ ఇస్తుంది ఆ ఎక్స్చేంజ్ మనకు ఆ మార్జిన్ మనీతో ట్రేడ్ చేసుకోవడంతో ఫెసిలిటీ ఇస్తుంది దాన్ని మనం ఉపయోగించుకుని మనకు ఆ డైరెక్షన్ తెలిస్తే ఆ డైరెక్షన్లో కానీ ఫ్యూచర్లో కానీ ట్రేడ్ చేస్తే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ క్యాష్కి ఫ్యూచర్కి మీకు డిఫరెన్స్ క్యాష్ మార్కెట్లో సెలక్షన్ ఆఫ్ స్టాక్స్ని సెలక్షన్ ఆఫ్ స్టాక్ తీసుకున్న తర్వాత పికప్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని కావాలో దాన్ని తీసుకునే ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మీకు లాడ్ సైజు డిసైడ్ అయ్యి ఉండి దీంట్లో ఓన్లీ మార్జిన్ అమౌంట్తో ట్రేడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది అంటే దీని అడ్వాంటేజ్ దీనికి ఉంది ఫ్యూచర్ అడ్వాంటేజ్ కూడా ఫీచర్కి కూడా ఉన్నది మార్జినల్ అమౌంట్ తోటి అంటే మనం ఒక ఐదు లక్షల రూపాయలు ఓవరాల్గా మూడు వేల మూడు వేల షేర్లు కొనడానికి అవుతే ఇక్కడ మనకి ఆ ఐదు లక్షలు కూడా కాకుండా ఒక లక్ష యాభై వేల రూపాయలతో మనకి లక్ష రూపాయలతో ట్రేడ్ చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎక్స్చేంజ్ ఒక మార్జినల్ అమౌంట్ కడితే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ డిఫరెన్సెస్ని ఎలా చూడాలి ఎక్కడ మనం ఎలాగ దీన్ని మనం డాష్ బోర్డ్లో ప్లేస్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను మీకు స్క్రీన్ మీద ఈ స్టాక్స్ అన్నీ కూడా క్యాష్ ఫీచరు క్యాష్ ఫ్యూచరు ఆ డిఫరెన్స్ ఏంటి ఎలా ట్రేడ్ చేసుకోవాలి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అన్నది కూడా నేను వివరిస్తాను మీరందరూ కూడా కొత్త ట్రేడర్స్ కాబట్టి మీరు ఏ స్టాక్స్లో మీరు క్యాష్ మార్కెట్లో కానీ ఫ్యూచర్ మార్కెట్లో కానీ ట్రేడ్ చేయాలంటే మీరు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అని ఉంటాయి నిఫ్టీ ఫిఫ్టీ దాటి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ నెట్వర్త్ ఉన్న నెట్వైట్ ఉన్నటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడాను అద్భుతమైనటువంటి వాలటాలిటీ ఉంటుంది మంచి వాల్యూమ్ జరుగుతూ ఉంటుంది మంచి వాల్యూస్లో ఉంటాయి మంచి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది ఈ స్టాక్స్ మించి మీరు ఎవరో మెసేజ్ పంపించారనో ఎవరో చెప్పారనో వేరే స్టాక్స్లోకి వెళ్ళి మీరు డబ్బులు పాడు చేసుకోకండి ఈ స్టాక్స్ మీరు అంతా మీరు ట్రై చేయవలసిన మీరు ఏం చేసినా సరే మీరు నేర్చుకోవాల్సినా సరే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ వరకు కూడా మీరు అక్కడ వరకు కన్సర్న్ అయి ఉండి ఆ స్టాక్స్లోనే మీరు మీరు తెలుసుకోవాల్సిన తెలుసుకుంటే మీకు నష్టం రాకుండా ఎంతో కొంత లాభం రావడానికి మంచి అవకాశం ఉంటుంది కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నీట్ గా వివరించి చెప్తాను కొత్తగా వచ్చిన ట్రేడర్స్ అందరికీ కూడా ఈ క్యాష్ మార్కెట్ మీద ఈ ఫ్యూచర్స్ మార్కెట్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు దాని మీద మనం ఈ ఫీచర్స్ అంటే ఏంటి క్యాష్ మార్కెట్ అంటే ఏంటి వాళ్ళకి క్యాష్ మార్కెట్ గురించి ఎన్ని షేర్లు కావాలి అన్ని షేర్లు కొనుక్కోవచ్చు అని తెలుసు కానీ ఫ్యూచర్స్ లో ఎలా ట్రేడ్ చేస్తారన్న తెలియదు కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం బై చేయాలనుకుంటే మనకి ఒక షేర్ కానీ ఐదు షేర్లు కానీ పది షేర్లు రెండు షేర్లు కానీ మీరు ఎన్ని కావాల్సింది ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ క్వాంటిటీ సెలక్షన్ అనేది మనకి ఉంది ఇక్కడ మనకి ఒక ఐదు షేర్లు కావాలనుకున్నాము ఐదు షేర్లకి మనకి అవుతుంది రెండు రెండు వందలు ఇంటూ ఫైవ్ మనకి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఒక ఐదు షేర్లు వస్తాయి అదే ఐదు షేర్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని క్యాష్ మార్కెట్ లో ఉంటుంది దీని క్యాష్ మార్కెట్ అంటారు అదే ఎస్బీఐ మనం ఫీచర్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే మనకి ఒక లాట్ సైజ్ అంటూ డిసైడ్ చేశారు అది లాట్ సైజ్ అంతా త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ క్వాంటిటీ షేర్లు మనం ఒక లాట్ కింద తీసుకోవాలి దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనకి ఇది సుమారుగా త్రీ థౌజండ్ ఇంటూ టూ హండ్రెడ్ మనకు సిక్స్ లాక్స్ వరకు అవుతుంది కానీ ఇది ఒక మంత్లీ కాంట్రాక్ట్ ప్రతి నెల లాస్ట్ థర్స్డే రోజున క్లోజ్ అవుతూ ఉంటుంది అక్టోబర్ కాంట్రాక్ట్ ఉంది అక్టోబర్ కాంట్రాక్ట్ లాస్ట్ వీక్ రోజున క్లోజ్ అవుతుంది మనం ఎప్పుడు బై చేసినా ఎప్పుడు సెల్ చేసినా వరకు కూడా ఈ లాట్ ను మనం క్యారీ చేసే అవకాశం ఉంటుంది అదే క్యాష్ మార్కెట్ లో సెల్ చేసేవా ఈవినింగ్ కల్లా మనం దాన్ని స్క్వేర్ అప్ చేయాలి నా షార్ట్ సెల్ క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఫ్యూచర్స్ లో మీరు బై చేసినా సెల్ చేసినా కాంటాక్ట్ అయ్యే వరకు కూడా చేయొచ్చు అదొక ఫెసిలిటీ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ సిక్స్ ల్యాక్స్ రూపీస్ కూడా అవసరం లేదు మీకు మార్జిన్ ఒకటి అవైలబుల్ ఉంటుంది మీకు ఆ మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత అన్నది చూసుకుని ఆ మార్జిన్ రిక్వైర్మెంట్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అనుక సిక్స్టీ థౌజండ్ రూపీస్ తో మీరు బైక్ అని సెల్ కన్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చింది టెన్ రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తే అయ్యా పది మూడు ముప్పై ముప్పై వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అదే విధంగా మీకు ఎన్ని ఇది ఎందుకంటే త్రీ థౌజండ్ రూపీస్ సేర్ కాబట్టి ఒక ఐదు రూపాయలు ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఐదు మూడు పదిహేను పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ వస్తాయి విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్టీ రూపీస్ ఇది ఇది మనకి దీంట్లో ఉన్న ఫీచర్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు షార్ట్ సెల్ చేసినా సరే మీరు క్యారీ చేయొచ్చు ప్లస్ మంత్ కాంట్రాక్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా మీరు బై చేసిన సెల్ చేసిన క్యారీ చేసే అవకాశం ఉంటుంది ఇంకోటి మీకు మీ పూర్తి అమౌంట్ అక్క లేకుండా మార్జిన్ అమౌంట్ తోటి మార్జిన్ అమౌంట్ తో కూడా మార్జిన్ అమౌంట్ తో కూడా మీరు ట్రేడ్ చేసే అవకాశం అయితే ఉంది అదే విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కోటి యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే మీకు మీరు మీరు క్యాష్ మార్కెట్ అయితే ఒక షేర్ నుంచి ఐదు షేర్లు ఎన్నైనా తీసుకోవచ్చు ఎంత ఎంతకాలం హోల్డ్ చేసుకోవచ్చు అలా అక్కడ ఇది మీరు ఫ్యూచర్స్ లో తీసుకున్నది ఒక పన్నెండు వందల షేర్లు మినిమం కలిపితే ఒక లాట్ పన్నెండు వందల షేర్లు మనం తీసుకుని మనం ఒక ఇది మనకి ఒక పది రూపాయలు పెరిగింది పన్నెండు వేలు పెరుగుతాయి లేకపోతే ప్రతి ప్రతి రూపాయి కూడా పన్నెండు 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 వందల రూపాయలు పన్నెండు వందల క్వాంటిటీ పన్నెండు వందల రూపాయలతో ఉంటుంది అదేవిధంగా దీంట్లో మార్జిన్ అమౌంట్ ఎంత తీసుకుంటది అన్నది మార్జిన్ అమౌంట్ మీరు ఫీచర్స్ లో సీనియర్స్ ఫీచర్స్ లో మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఆ ఫీచర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే క్యాష్ మార్కెట్ లో చేస్తూ ఉంటారు మీకు పూర్తిగా మార్కెట్ మీద అవగాహన వస్తే మీరు కూడా ఫీచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు మీకు కాంటాక్ట్ మంత్ వరకు కూడా టైం ఉంటది లేకపోతే వన్ ఆర్ టూ డేస్ జర్నీ చేయాలనుకోని చేయొచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది తగ్గకుండా చూసుకుంటా ఉండాలి అదే విధంగా మనకి ప్రతిదానికి కూడా ఒక లాట్ సైజు ఇప్పుడు ఐసీఐసీ ఉన్నది ఐసిఐసి మనం క్యాష్ మార్కెట్ లో కొనుక్కోాలనుకుంటే ఒక లాట్ ఐదు లాట్లు ఎలాగైనా కొనుక్కోవచ్చు దీంట్లో ఫ్యూచర్స్ లో కొనుక్కోవాలనుకుంటే థర్టీన్ సెవెంటీ ఫైవ్ షేర్లు తీసుకుంటే కానీ ఫ్యూచర్ లో మీరు ఒక లాట్స్ తీసుకునే లెక్క కాదు విధంగా టాటా స్టీలు ప్రతిదానికి కూడా ఒక లాట్ సైజ్ అంటూ ఉంటుంది టాటా టాటా స్టీ పదిహేను షేర్లు తీసుకుంటే టాటా స్టీల్ లో ఒక లాట్ సైజ్ ఆ దాంట్లో మీరు ఏం ట్రేడ్ చేస్తారు ఎలా ట్రేడ్ చేస్తారు అంటే వన్ రూపీ మూవ్మెంట్ పదిహేడు వందలు ఉంటుంది హిందుస్థాన్ ఇవర్ లిమిటెడ్ ఉంది హెచ్ఈల్ హెచ్ఈల్ త్రీ హండ్రెడ్ షేర్స్ కలిపి ఒక లాట్ త్రీ హండ్రెడ్ షేర్స్ అంటే మీకు ఒక రూపాయి మూడు వందల రూపాయలతో ముడిపడి ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైనా ఒక పది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెరిగింది అనుకోండి ఇరవై రూపాయలు పెరిగితే ఒక ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పెరిగితే ఆ తొమ్మిది వేల రూపాయలు కూడా మనకి ఈజీగా ప్రతి రోజు ముప్పై నలభై రూపాయలు వాలటాలిటీ ఉంటుంది దాన్ని కమర్షియల్ గా మనకి కొంచెం సీనియర్స్ రెండు మూడు సంవత్సరాలు ట్రేడ్ చేసిన వాళ్ళైతే ఫ్యూచర్స్ ను ట్రేడ్ చేయొచ్చు మామూలు కొత్త వాళ్ళు అయితే మీరు క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేయండి మీ కెపాసిటీని బట్టి ఆ వంద షేర్ తీసుకుంటారు రెండు వందల షేర్ తీసుకుంటారు అయితే యాభై తీసుకుంటారా అని ఏదైతే నేను చెప్పిన ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అట్లా ట్రేడ్ చేస్తేనే మనకి డబుల్ వస్తాయి ఏది పడితే అది ట్రేడ్ చేస్తే మనకి బాగా ఇబ్బందికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ ని కూడా మనం క్యాష్ మార్కెట్ లో అబ్జర్వ్ చేసి క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేయండి క్యాష్ మార్కెట్ లో కొంచెం అలవా అవగాహన వచ్చి అలవాటు వచ్చిన తర్వాత ఏదో ఒక స్ట్రాటజీని మీరు అడాప్ట్ చేసుకుని ఆ స్ట్రాటజీ బేస్ మీద మీరు స్టాక్స్ ట్రేడ్ చేస్తే ప్రతి కూడా మీకు మంచి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నది థ్యాంక్ యూ